ప్రభాకర తమ్మాలపల్లి నియోజకవర్గం బి కొత్తగొట్ట తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శిగా 2009 పనిచేసినాను. అప్పుడు ఎమ్మెల్యే గారు మాకు ఏమాత్రం సహకరించలేదు. ఇప్పుడు మాకు కొండా నరేంద్ర గారికి టికెట్ ఇస్తే కన్నా మా వంతు మా నాయబ్రహ్మల వంతు మేము చాలా కష్టపడి అందరికీ అన్నను గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము. 2008 ఆ ప్రజారాజ్యం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఆ రోజుల్లో త్యాగం చేసి మళ్ళీ వెళ్ళిపోయిన ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో కూడా మాకు చాలా సహకరించినాడు. పేదవాళ్లకు ఏ అన్నా అని పలికితే దగ్గరకు వచ్చి సహకరించి పలకరించిపోయినాడు, భుజం మీద చేసినాడు. అన్నకు కానీ టికెట్ ఇస్తే మా న్యాయ బ్రాహ్మణ సంఘం ద్వారా మేము అన్నను గెలిపించుకుంటామని మేము కోరుకుంటున్నాము. అలాగే కొన్ని ఇబ్బందుల వల్ల అన్న ఆ రోజుల్లో టికెట్ సహకరించకపోవడంతో ఇప్పుడు నాకు టికెట్ కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇస్తే కానీ మా తమ్మాలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని మేము మా న్యాయ బ్రహ్మ సంఘం ద్వారా మా మండలం ద్వారా మా నియోజకవర్గం ద్వారా మేము జై హింద్ అని మాది వేరే పనిచేయదు. ముందు పార్టీకి తెలుగుదేశం పార్టీకే కష్టపడి పనిచేస్తా ఉన్నాము. మా తమ్మాలపల్లి నియోజకవర్గము కొండా నరేంద్రనికి టికెట్ ఇచ్చే కష్టపడి మేము గెలిపించుకుంటాము. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మాకు చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్క దేవస్థలానికి అమౌంట్ ఇస్తున్నాడు, దేవస్థలాలు కట్టిస్తూ ఉన్నారు, దానం బాగా చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలంతా బలం కష్టపడి మేము ఓటేజ్ గెలిపించుకుంటాము. నేను కనకంటి చంద్రమోహన్, బి కొత్తకోట మండలం, బి కొత్తకోట గ్రామం, తమ్మాడపల్లి నియోజకవర్గం. మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ తరఫున మరియు జనసేన బీజేపీ తరఫున ఎంతోమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో కొండా నరేంద్ర అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని అక్కడ ఎన్నో పారిశ్రామికంగా బాగా స్థాపించినారు, అక్కడ బాగా అభివృద్ధి చెందినారు. వారు ఇక్కడొచ్చి తమ్మాడపల్లి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలని ఎన్నో కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి విద్యార్థికుడు మన నియోజకవర్గానికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అత్యవసరంగా ఉన్నది. స్థానికుడైనందువల్ల మన అందరికీ అందరితోనూ కలివీడిగా ఉంటారు, కాబట్టి ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది, మంచి చెడ్డ అన్నిటికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా కొండా నరేంద్ర మంచి అభ్యర్థి అవుతారని ఆశిస్తున్నాము. అతని వల్ల మన నియోజకవర్గానికి కొన్ని విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ వచ్చే అవకాశం చాలా ఉన్నది. కాబట్టి ఇతన్ని అభ్యర్థులని అందరూ బలపరచాలని కోరుకుంటున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేతలు ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా చేస్తే వాళ్ళందరికీ అందరూ సపోర్ట్ చేస్తారని కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సరైన అభ్యర్థిని కొండా నరేంద్రను అందరూ బలపరచాలని కోరుకుంటున్నా. నా పేరు వెంకటమ్మ, సంపత్కోట పంచాయతీ, పీటీఎం మండలం, తంబాలపల్లి నియోజకవర్గం. నేను 82 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి కూడా తెలుగుదేశం వీరాభిమానిని, ఎంతో కృషిగా పనిచేసినటువంటి వాళ్ళము. ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు, అయితే అందరినీ చూశాము. ఇప్పుడు మాకు అందుబాటులోకి వచ్చినటువంటి కొండా నరేంద్రన్ గారు ఎంతో సహాయ సహకారాలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి కొండా నరేంద్రన్ టికెట్ ఇస్తే మేము తెలుగుదేశం తరపున మేము గెలిపించి మీకు తంబాలపల్లి నియోజకవర్గం నుంచి నీకు కొండా నరేంద్రన్ గారి టికెట్ వస్తే గెలిపించి మేము తంబాలపల్లి నియోజకవర్గం నుంచి జెండాగా ఎగరవేస్తామని అని చెప్పి నేను ఈ ముఖ్యంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కేడర్ కూడా దండిగా ఉంది. ఆయన అంటే ఎంతో వీరాభిమానులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన ఎంతో దానగుణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఆయన అంటే కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా ముక్తి కంఠంతో నరేంద్రన్కే టికెట్ ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఆయన అయితే మాకు అందుబాటులో ఉంటాడు. మన ఇంటి మనిషి, స్థానికంగా బి కొత్తకోటలో ఉండేటువంటి వ్యక్తి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి మాకు అందుబాటులో లేకుండా చాలా ఇబ్బందులు కూడా పడ్డాము ఇంతకుముందు. ఇప్పుడు మాకు ఆయన ఎంతో మాకు కావాల్సినటువంటి వ్యక్తి, సేవ చేసేటువంటి వ్యక్తి. అగ్రికల్చర్ పైన కూడా ఆయనకు ఎంతో కృషి ఉంది, చేయాలని ప్రజల్లో మార్పు తేవాలని చెప్పి కూడా ఆయన పట్టుదల.
ఆయన నేను చేసినాను అనేటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయన అలా ఉండేటువంటి పట్టుదల కృషి చూసి కార్యకర్తలు కూడా ఇటువంటి వ్యక్తి అయితే మనకు చాలా బాగుంటుంది, ఇటువంటి వ్యక్తి మనకు శాసనసభలో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి, మన కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు మనం టికెట్ ఇస్తే మనం గెలిపించుకుందామంటున్నాను చెప్పి అందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారు. సార్, నేను చెప్తున్నాను ఇటువంటి వ్యక్తికే టికెట్ ఇవ్వండి, మేము గెలిపిస్తాము, మీకు కానుకగా ఇస్తాము. తంబాలపల్లి నియోజకవర్గం నుంచి కొండా నరేంద్రనే మాకు క్యాండిడేట్గా కావాలి, ఇది మా కృషి. కమ్మవారిపల్లి తంబాలపల్లి తాలూకా పెద్ద తిప్పసముద్రం మండలము రంగసముద్రం గ్రామంలో ఉండే భాస్కర నేను. ఈరోజు తెలుగుదేశం తరపున ఎన్టీ రామారావు వచ్చేబుట్టి అతనికే ఓటు వేశాను. కాబట్టి ఈ దినమున ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు కార్యకర్తలు కూడా. కాబట్టి ఈ దినము మీరు కొండా నరేందర్ గారికి టికెట్ ఇస్తే తెలుగుదేశం తరపున మేము వెనక నుండి గెలిపించుకుంటాము. కొండా ఫ్యామిలీ చాలా ఉత్తమైన ఫ్యామిలీను. కాబట్టి దగ్గర లోకల్లో ఉండే వ్యక్తి బి కొత్తకోట నియోజకవర్గంలోనే ఇక్కడికి ఆయన నిశ్వాసం ఉండి బాగా అన్ని వర్తులు మంచి ఒక్క ప్రతి రైతుకు సహాయం పడతాడైనా. కాబట్టి మీరు టికెట్ ఇస్తే తప్పక ఇతను గెలిపించుకుంటాం మేము తోడు నుండి.